ఇప్పుడు నాగార్జున గారిది కూల్చినా, మీరు చెప్తున్న ఓవైసీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు కూల్చినా, లేదా కాంగ్రెస్ నాయకులకు కూల్చినా, ఇదంతా ఒక ఎత్తు సార్. వీళ్ళు దీన్ని భరించగలిగే స్థితిలో ఉన్నారేమో, కానీ సామాన్యుడి గళం గురించి చెప్తున్నాం. మేము కొంతకాలం క్రితం ఒక ఉద్యోగం చేసుకొని డబ్బు సంపాదించుకొని పెన్షన్ డబ్బులతో ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ కొనుక్కున్నాం. కొనుక్కునేటప్పుడు మేము అన్ని చోట్లకి తిరిగితే ఫలానా ఫలానా అధికారులు అక్కడ మున్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి వాళ్ళు పర్మిషన్లు ఇస్తేనే ఇది లీగల్ అని నమ్మి కదా నేను ఈ ఫ్లాట్ కొన్నాను. ఇప్పుడు వచ్చి ఇది ఇల్లీగల్ కూల్చేస్తామని అంటే మీరు రాజకీయం చేసుకోవాల్సింది. సామాన్యుడిగా నేనెందుకు దీన్ని భరించాలి అని ఒక సామాన్యుడు ప్రశ్న. విష్ణుప్రియ గారు మనం బాగా ఆలోచించవలసింది అంటే సామాన్య జోలికి ప్రభుత్వం పోతలేదు. ఇక్కడ మనం గుర్తించుకోవాలి, ఎవరైతే విష్ణుప్రియ గారు ఒక గండిపేటు ఎఫ్టీఎల్ను దేంట్లో ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, మీ వ్యక్తిగతం కోసం ఒక ఇల్లు కట్టుకోండి, మీకు అవసరం అనుకుంటే నష్టపరిహారం కట్టిస్తాం, అవసరం అనుకుంటే ఈ గ్రేటర్ హైదరాబాద్లో మళ్ళీ 200 స్థలాలు 200 గజాల స్థలాలు 150 గజాల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది, సిద్ధంగా ఉంది. అదేవిధంగా అపార్ట్మెంట్కి అయితే పర్మిషన్ ఇచ్చారు. మీరు అన్న క్వశ్చన్ కరెక్ట్. ఏదైతే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో కానీ ఒక 4 అంతస్తుల మేడకు పర్మిషన్ ఇచ్చిన ఆ ఇచ్చిన అధికారిని కూడా చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఆ రోజు టీపీఐ ఎవరు ఉన్నారు, ఆ రోజు కలెక్టర్ ఎవరు ఉన్నారు, ఆ రోజు మున్సిపల్ శాఖలో ఎవరు పనిచేస్తున్నారు, అక్కడ సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోక తప్పదు. ఎందుకంటే పేదలకు న్యాయం ధనికులకు న్యాయం అనేది ఇక్కడ ఏం లేదు. ఎఫ్టీఎల్లా బఫర్ జోన్లా అదేవిధంగా నది పరివాహక ప్రాంతంలో ఏ వ్యక్తి ఉన్నా కానీ తీసి పంపడమే. ఒకవేళ దారిద్ర్య రేఖ దిగువనున్నా అదేవిధంగా బిలో ప్రాపర్టీ ఉన్న ఇండివిజువల్ హౌస్ కట్టుకున్న వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకొని దాన్ని సంసారం చేసుకున్న వాళ్ళకు ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యామ్నాయం కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరికి అన్యాయం చేయడానికి వీలు లేదని పదే పదే చెప్తున్నప్పుడు కూడా ఈ భరించలేని అంటే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ప్రభుత్వానికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుందని ఈ విషము చిమ్ముతున్న టీఆర్ఎస్ నాయకులను మాత్రం వదిలే ప్రసక్తే లేదు దాంట్లో. ఎందుకంటే కావలసుకొని ఇప్పుడు తెలివక ఒకరు ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, తెలివక వాళ్ళని మనం క్షమించవచ్చు. తెలిసి కావాలని బఫర్ జోన్లలో కట్టుకొని కావాలి మమ్మల్ని ఎవరేం చేస్తారని ఒక అహంపూరితంగా అదేవిధంగా నియంతలాగా ప్రవర్తించిన వాళ్ళు చట్టం ఊకోదు. కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇక్కడ నాగార్జున గారి విషయమే తీసుకుంటే ఆయన మీరు ఎప్పుడైతే ఎన్కన్విక్షన్ దాకా వెళ్ళారో ఆయన తెల్లారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్, మేము దీన్ని కోర్టులో స్టే తెచ్చుకున్నాము, ఇది ఎక్కడా కూడా చెరువుల్ని కబ్జా చేసింది లేదు, ప్లానింగ్లో అలాంటిది ఏం జరగలేదు, నేను దీని మీద న్యాయంగానే ఉన్నాను, న్యాయ పోరాటం చేస్తున్నాను అని ఆయన పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఒక అధికార పార్టీ అధికారిగా మీరేం చెప్తారు ఆయన స్టేట్మెంట్కి? నిజంగా ఈరోజు కోర్టుకి వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగితే ఓకే వెల్కమ్, కోర్టును గౌరవ కోర్టును ఎవరైనా ప్రభుత్వం అయినా ఎవరైనా ఆ కోర్టు తీర్పును గౌరవించాల్సిందే. అయితే మనం బాగా ఎన్కన్వెన్షన్ కూలగొట్టే టైంలో మీరు కూడా చూసింటారు విష్ణుప్రియ గారు, ఏది చెరుకు అడ్డంగా కట్టిన రిటర్నింగ్ వాల్ అంటే ఇటు నీళ్లు ఇటు ఈయన హాలు ఇటు నీళ్లు ఇట అంటే ఎంతవరకు సంబంధం వీళ్ళు కోర్టుకు ఎత్తుకోతారు? వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయలున్నాయి కదా, ప్రజల కోసం వదిలేయాలి కదా, చెరువుల కోసం వదిలేయాలి కదా. వీళ్ళు కూడా ఒక సినిమా యాక్టర్ అంటే ఏ హీరోయిన్ అన్న తీసుకోండి, ఏ సినిమాని అన్న తీసుకోండి, ఒక ఆదర్శంగా ఉంటుంది. ఒక అల్లూరి సీతారామారెడ్డి తీసుకొని ఏది మన స్వాతంత్రం గురించి చెప్తారు, ఒక సైరా నరసింహారెడ్డి తీసుకొని ఒక అట్లాంటి సినిమాలను ప్రభావితం చేసే వ్యక్తులు వీళ్ళే తప్పు చేస్తే సామాన్యుడు ఎక్కడ చెప్పుకోవాలనే నేను అడిగే మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. అది సూటిగా ప్రజలకు వివరిస్తున్నాను కూడా నేను. ఇప్పుడు మనం చాలా సదా ఇన్కన్వెన్షన్ కట్టే కూలగొట్టేప్పుడు మనం అన్ని టీవీలలో చూసినాం, ఏది డైరెక్ట్ చెరువుల రిటర్నింగ్ వాల్ కట్టండి, ఇటు నీళ్ళు ఇటు ఇది అంటే ఇంత అన్యాయంగా ఉంటుందమ్మా. అంటే మీరు హీరోలు ఇదా మీకు సందేశం ఇచ్చేది? సినిమాలనేమో పెద్ద పెద్ద ఫైట్లు చేసి అందరినీ కాపాడతారు, ప్రజల కోసం కాపాడతాం, వీళ్ళ కోసం కాపాడతాం, పేద ప్రజల కోసం అని మీరు వేసే పాత్ర లేనిది. నిజ జీవితంలో అంటే రియల్ జీవితంలో అది, రియల్ జీవితంలో ఇదా? కనుక డబ్బున్న మీరే కక్కుర్తి పడితే సామాన్యుడు ఏం కావాలని సందర్భంగా సామాన్యుని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం ఈరోజు మరో భగీరథ ప్రయత్నం అని చెప్పక తప్పదు. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నది ఈ హైడ్రా అనేది ఖచ్చితంగా ప్రజా ఉపయోగకరం కోసమే చేస్తున్నాము 100%. ఈరోజు ఇంకొక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది, ఈ హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కే కాదు
అవుటర్ రింగ్ రోడ్ వరకు కూడా పరిధిని విస్తరించాలని. అంటే ఇలా ఇబ్రాహీంపట్నం చెరువు కానీ, దుర్గం చెరువు కానీ, సరునర్ ట్యాంక్ కానీ, ఆ అవతల ఇబ్రాహీంపట్నం, అవతల ఇబ్రాహీంపట్నం చెరువు కూడా వస్తుంది, అక్కడి వరకు కూడా ఈ హైడ్రాని విస్తరించాలని. భవిష్యత్తులో నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నానండి, ఇది హైడ్రా అనేది మొత్తం రాష్ట్రాలు కూడా, అంటే మన రాష్ట్రం మొత్తం కూడా, ఇప్పుడు కొన్ని కరీంనగర్ జిల్లా ఉంది, అదేవిధంగా కొన్ని జిల్లాలలో మెయిన్ మెయిన్ సెంటర్లు ఉన్నాయి, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఉన్న చెరువులను కూడా కొన్ని బకాసూరులు ఇవాళ కబ్జా చేసారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నా, వేడుకుంటున్నా, ఈ యొక్క హైడ్రా సంస్థను 33 జిల్లాలకు విస్తరించాలని ఒక కార్యకర్తగా, ఒక సామాన్య పౌరునిగా నేను కోరుతా ఉన్నాను. మీరు కొంతమంది ఇప్పుడు ఇది హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కి పరిమితం కాకుండా జిల్లాల దాకా వెళ్ళాలి అని అడుగుతున్నారు కదా సార్, మరి ఇక్కడ మీరు చెప్పారు కొంతమంది బకాసురులు దాన్ని కబ్జా చేశారని, ఈ కబ్జా చేసిన మీరు చెప్తున్న బకాసురులో కాంగ్రెస్ నాయకులు ఉంటే ఏం చేస్తారు? ఈ ఒక్కటే అమ్మా విష్ణుప్రియ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మదిలో ఒకటే ఒకటి ఉంది, ఆడ ఏ పార్టీ అనేది కాదు, ఏ వ్యక్తి అని కూడా కాదు, వ్యవస్థ కోసం చేస్తున్న ప్రయోగం ఇదంతా, వ్యవస్థను పునర్నిర్మించడానికి ప్రయత్నం, మరో భగీరథ ప్రయత్నం అని చెప్తున్నాను. ఇలా వర్షాలు ఎందుకు వస్తలేవు మనకు? చెరువులు కుంటలని సర్వనాశనం చేసింది కాబట్టి మనకు వర్షాలు వస్తలేవు. అందుకొరకే చెరువులు కుంటలు నది పరివాహక ప్రాంతాలు రక్షించాలని ఇలా కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢనిశ్చయంగా ఉందో, ఇలా రాష్ట్ర ప్రజలు ఏ బీజేపీ ఏ టీఆర్ఎస్ఓ ఏవో ఏ ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఆ వ్యక్తుల గురించి నేను మాట్లాడు, ఇలా ప్రజలు ఆశీర్వదిస్తారు కదా, ప్రజలు ఆశీర్వదిస్తారు. ఏదైతే మా పార్టీ సభ్యులు ఉన్నప్పుడు కూడా, మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు ఉన్నప్పుడు కూడా నేను మొదలే చెప్పిన ఈ పార్టీల జోలే నేను తీసుకోను, అక్కడ వ్యవస్థ ముఖ్యము, వ్యక్తులు ముఖ్యం కాదు. ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు నా సినిమా యాక్టర్లో నాగార్జున పెద్ద టాప్ హీరో, మేము ఉపేక్షించలేదు కదా, అట్లా ఎవరు పెట్టుకున్నా మేము ఉపేక్షించలేదు. ఎంత పెద్ద నాయకుడు అని, ఏ పార్టీ నాయకుడు అని, ఖచ్చితంగా హైడ్రా తన పని తాను చేసుకుంటా. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ కూడా, మా పార్టీలో ఎంత పెద్ద నాయకుడు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా హైడ్రా తన పని తాను చేస్తుంది. అందుకొరకే రంగనాథ్ గారిని ముఖ్యమంత్రి గారు ఫ్రీ హ్యాండ్ వదిలిర్రు. ఇవాళ నిన్నమొన్న చూసిర్రు, ఏదైతే దుర్గం చెరువుల్లో ముఖ్యమంత్రి గారి సోదరుని ఇల్లు ఉంటే కూడా నోటీస్ రిజెక్ట్ చేయడం, అంటే ఇంతకంటే మన పారదర్శక ఏముంటదమ్మా విష్ణుప్రియ గారు చెప్పండి. కేవలం ప్రజలకి మేము అందరినీ సమానంగా చూస్తామని చెప్పడం కోసం మాత్రమే చేస్తున్నారు, కానీ నిజంగానే ఆయన మీద కూడా, ముఖ్యమంత్రి గారి సోదరుడి మీద కూడా చర్య తీసుకుంటారా? 100%. ముఖ్యమంత్రి గారు సోదరుడు అని నోటీస్ ఇవ్వకుండా ఉండలే కదా, ముఖ్యమంత్రి గారు సోదరుడు ఉన్నారనే నోటీస్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు దాన్ని స్పందించి, ఆ రోజు నాకు తెలియదు, తెలియకుండా నేను కట్టుకున్నా అనేది ఆయన ఉన్న వాస్తవం విషయం ఇక్కడ. ఒకవేళ అదే తప్పే జరిగితే కూలగొట్టడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో ఎక్కడ కూడా నాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా అన్న నుంచి ఎక్కడ కూడా లేదు. మీరు కూలగొట్టండి రూల్ ప్రకారంగా, రాష్ట్ర ప్రజలకు ఒక రూలు, ముఖ్యమంత్రి గారికి ఒక రూల్ అనేది ఇక్కడ లేదు. ముఖ్యమంత్రి గారి స్వయాన తమ్ముడినే కూలగొట్టినాక ఇక మామూలది భరోసా ఎట్లా కలగదు? మామూలు భరోసా కలుగుతుంది ఈరోజు. ఫైనల్లీ మీరు చెప్తున్నారు హైడ్రా అనేది ఖచ్చితంగా ప్రజా రక్షణ కోసం, ప్రజా రక్షణ కోసము, జలాశయాలు రక్షించడానికి, ఏదైతే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ నది పరివాహక ప్రాంతాలను రక్షిస్తేనే రాబోయే రోజులలో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, నిజాం సర్కారు 100 సంవత్సరాల క్రితం కట్టించింది జలాశయాలు హైదరాబాద్ నగరానికి అని, కాకతీయులు అది చెరువులు కట్టించడం చెప్పుకున్నాను. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారిని ఒక మహానాయకుడు, ఒక భగీరథుడు, ఒక ఆయన మానస పుత్రిక ఏదైతే హైడ్రా ఇట్లా ఉండని భావి తరాలు చెప్పుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దడంలో ఇలా తెలంగాణ ప్రజలు, 4 కోట్ల మంది ప్రజలు ముఖ్యంగా